Hi viewers, good day to all of you. Appear Susila and my shop pair gorgeous teachers. ఈ సారీస్ షాప్ పేరు వచ్చేసి సుశీల ఫ్యాషన్ పాయింట్ అండి. రెండు పక్క పక్కనే ఉంటాయి బర్డ్స్, మీకు ఏం కన్ఫ్యూజ్ అక్కర్లేదు. కాకపోతే గార్జియస్ టీచర్స్ అనేది మీకు గూగుల్లో కూడా ఉంటుంది అనమాట. గార్జియస్ టీచర్స్ అని టైప్ చేస్తే ఓల్డ్ ఫైవ్ రూట్ ఐటీఐ బస్ స్టాప్, గార్జియస్ టీచర్స్ ఐటీఐ బస్ స్టాప్ అంటే వస్తుంది. ఎందుకంటే గార్జియస్ టీచర్స్ అనేది పెట్టి దగ్గర దగ్గర 13 సంవత్సరాల పైన అయిందండి. మా షాప్లో టైలరింగ్, మగ్గం వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ అన్నీ జరుగుతాయి. మీకు ఏ ఆర్డర్స్ ఉన్నా తీసుకురావచ్చు. కిడ్స్ వేర్ నుంచి జెంట్స్ టైలరింగ్ వరకు కూడా అన్నీ ఉన్నాయండి. జెంట్స్ టైలరింగ్ కూడా యూనిఫామ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా స్టిచ్ చేస్తాం. సో అవుట్ ఆఫ్ స్టేషన్ విజయవాడ వస్తే తప్పకుండా స్టోర్కి రండి. రకరకాల ఐటమ్స్ ఉంటాయి. మేము యూట్యూబ్లో పెట్టినటువంటివి కూడా కొన్ని ఉంటాయి, మీరు చూడనటువంటివి కొన్ని ఉంటాయి, ఒక్కోసారి మీరు మిస్ అవ్వచ్చు. సో మీరు వస్తే లైవ్ చూసుకుంటే కూడా అసలు మేము చెప్తుంది జెన్యున్గా ఉందా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో మీకు ఏ ఆర్డర్ ఉన్నా సరే ఇక్కడ తీసుకురండి. టైలరింగ్కి సంబంధించి, మగ్గం వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీకి సంబంధించి ఇవి వచ్చి బెంగాల్ ట్యాంట్ శారీస్ అండి. ఇవి దగ్గర దగ్గర మేము సంవత్సరంన్నర నుంచి మేము బెంగాల్ ట్యాంట్లు పెడుతూనే ఉన్నాము, చాలా బాగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను కట్టుకుంది అదే శారీ అండి, ఇదే శారీ. ఇది లాస్ట్ ఇయర్లోదండి, లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనేమో అనమాట మేము పెట్టినవి. అప్పటి నుంచి ఇప్పటికి దగ్గర దగ్గర మాకు 20 వాష్లు అయిపోయిందండి. దానికి నేను ఏం చేశానంటే ఇలాంటి కలంకారీ ఈ మధ్య పెట్టానమాట. ఇలాంటి కలంకారీ బ్లౌజులు కూడా చాలా వీడియోస్లో ఉంటుంది. ఈ శారీ మీద ఇది ఒకటి వేస్తాను, గ్రీన్ బ్లౌజ్ ఒకటి వేస్తాను. సో ఇది ఎలా ఉంటుందంటే నాకు గంజి ఎక్కువ, మనం గంజి పెట్టక్కర్లేదండి. ఎప్పుడన్నా నేను 3-4 వాషల తర్వాత ఒక్కసారి ఏమన్నా పెడతాను, కానీ ఎక్కువ పట్టదు. నాకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మీకు ఇప్పుడు చూస్తుంటే ఏదో స్టిఫ్గా ఉన్నట్లు ఉంటుంది, కానీ మనం వాష్ అయినాక కూడా ఇదేనండి. ఇదిగో చూడండి, ఇంక ఇలాగే ఉంటుంది వాష్ అయినాక కూడా. ఈ క్లాత్ షింక్ అయిపోద్దో ఏదో అన్న సమస్య అయితే లేదు. నాకు లైట్ వెయిట్ చాలా హాయిగా ఉంటుంది అన్నమాట. సో ఈ శారీ కట్టుకుని ఉన్నాను కాబట్టి యాక్చువల్గా నేను కట్టుకున్న నేను చూపించేవన్నీ కూడా ఫ్రెష్ అయితే ఫ్రెష్ చూపి నేను కట్టుకుని చూపించను. నేను ఆల్రెడీ వాష్ చేసి ఒక 10 వాష్లు అయిందే కట్టుకుని చూపిస్తాను అనమాట మీకు. ఇప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుందా వాష్ అయినాక ఇలా ఉంటుంది. అప్పుడు నేను ఇది సెల్ఫ్ కట్టుకుంటే చాలామంది మాకు సెల్ఫ్ అడిగారు, మాకు కాంట్రాస్ట్ కన్నా మీరు చేసుకున్నట్టుగా అట్లా బార్డర్స్గా కాకుండానే. సో ఇప్పుడు వీటిల్లో కొన్ని సెల్ఫ్ వచ్చినాయండి, కొన్ని ఇలాంటి ప్యాటర్న్ వచ్చింది. చాలామంది అప్పుడు ఇది కట్టుకొస్తారు షాప్కి వచ్చినప్పుడు, మాకు చాలా హ్యాపీగా కొడుతుంది అన్నమాట. ఇది చూడండి, ఇది పళ్ళు. ఇది వచ్చేసి పళ్ళు అండి. దీనిలో మీకు బ్లౌజెస్ ఉండవండి, బ్లౌజెస్ ఇట్లా వేరే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మీకు ఎల్లో అండి, ఇదంతా చుక్కల్లే వచ్చింది, బార్డర్ వచ్చింది దీనికి. అయితే ఈ బార్డర్ ఇక్కడ వరకే ఉంటుందండి, మళ్ళీ మీరు ప్యాకింగ్ వచ్చినాక మేడం మొత్తం ఉంటుంది అనుకున్నాము అనేది లేకుండా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది షోల్డర్ పళ్ళు వరకు బార్డర్ వస్తుంది ఇట్లా. ఇది మిగిలిందంతా ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది మీకు సెల్ఫ్ జరీ చుక్క వచ్చింది. నేను కట్టుకున్న దానిలో కూడా జరీ చుక్క ఉందండి, బుటీస్ మధ్య జరీ చుక్క ఉంది. ఇదేమో కొంచెం పెద్ద చుక్క ఉంది, బాగుంటుందండి జరీ చుక్క ఉంటే. సేమ్ నేను కట్టుకుందే కట్టుకోవాలని లేదు. ఇది చాలా మంచి కలరు, అసలు వెనక పూర్వం పింక్ అంటే డార్క్ పింక్ అంటే ఇదే కట్టేవాళ్ళండి. ఇప్పట్లాగా గులాం పింకులు అలా ఏం కాదు, ఇది కానీ బేబీ పింక్ కానీ వాడేవారు. చాలా మంచి కలర్ అండి, చక్కగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్. ఇది వచ్చి చక్కటి ఎమరాల్డ్ గ్రీన్ అన్నమాట, ఎమరాల్డ్ గ్రీన్ ఇది చాలా బాగుంది. ఇదిగో శారీ అంతా ఎట్లా ఉంటుంది,
ఒకటేదన్న ఇలా కలర్ఫుల్ ఒక బ్లౌజ్ కుట్టించుకోండి, అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అనమాట. రెడ్ గ్రీన్ పింక్ ప్రతి శారీకి, అంటే 4-5 శారీస్కి మీరు మ్యాచ్ అవుతుంది. ఇది కొంచెం కాస్ట్ అయినప్పటికీ మనకి శారీస్కి బాగుంటుందండి. ఇది కూడా సేమ్ ఎమరాల్డ్ గ్రీన్, కాకపోతే డిజైన్ మార్పు వచ్చిందండి. ఇది వచ్చేసి మంచి పింక్ అండి, ఇది బేబీ పింక్ లో డార్క్ పింక్ అన్నమాట. ఇదిగో ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇదిగో ఇది ఎల్లో అండి. సేమ్ ఇప్పుడు నేను కట్టుకుని చీరలాగానే పువ్వు అది వచ్చింది. దీనికి మీరు రెడ్ బ్రౌజ్, రెడ్ ఇప్పుడు బ్లూ కూడా ఫ్యాషన్ అండి, ఎల్లోకి బ్లూ వేసుకోవచ్చు, రెడ్ ఆరెంజ్ ఏదైనా బాగుంటుందండి. ఇది ఎల్లో ఎల్లో అయిపోయింది. ఇప్పుడు బ్లూలో 2 రకాల డిజైన్స్ చూపిస్తున్నానండి. ఇది నావీ బ్లూ. నేను ఈ నావీ బ్లూకి మధ్యన పింక్ వేసుకున్నాను, అది హాఫ్ అండ్ హాఫ్ అన్నమాట. ఇందులో మీకు సెల్ఫ్ బుట్ట ఉంది, కనిపిస్తుందో లేదు, ఇదిగోండి సెల్ఫ్ బుట్ట. ఇది ఒక వాష్ అయినాక ఇంకా బాగుంటుందండి. ఇదిగో ఇది డిజైన్ మార్పు, దానికి దీనికి డిజైన్ మార్పు. దీనిలో కూడా మీకు సెల్ఫ్ ప్రింట్ ఉంది, ఇదిగో చూడండి సెల్ఫ్ ప్రింట్. ఇది రత్నావళి కలర్ అండి, రత్నావళి బ్లూ అంటారు. ఫినిషింగ్ చాలా నీట్గా ఉందండి శారీను, ఇది ఫినిషింగ్ నీట్గా ఉంది. దీనికి మీరు పింక్ బ్లౌజ్ వేసినా బాగానే ఉంటుందండి రత్నావళికి. రెడ్ కూడా ఫ్యాషన్ అండి రత్న బ్లూకి ఇప్పుడు. ఇదిగో చూడండి ఇందులో మీకు బాగా కనపడుతుంది బుట్ట సెల్ఫ్, ఇదండి. ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్లౌజ్ బాగా సెట్ అవుతుందండి ఇలాంటి వాటికి. ఎలాంటి బ్లౌజులు కావాలంటే చెప్పండి, మీకు వీటి మీద ఏదైనా కావాలి అనుకుంటే ఇలా ఎల్లో. ఇంతకు మునుపు మీకు 2-3 వీడియోలో పెట్టాం, డార్క్ గ్రీను అవి పెట్టాం అన్నమాట. సో ఆ కలర్స్ చూసుకుంటే బాగానే ఉంటుందండి. ఇప్పుడు మీకు పెట్టింది డార్క్ మానగాయ పచ్చ ఒకటి పెట్టాం, మానగాయ పచ్చ అంటారు అందరికీ తెలిసి ఉంటుంది. లెవెండర్ షేడ్ ఒకటి పెట్టాం అన్నమాట అట్లా. ఇది ఎల్లో అండి, ఈ ఎల్లోలో కూడా డిజైన్ చూడండి, డిజైన్ బాగుంది ఇట్లా. ఇవి చాలా బాగుంటాయండి, ఎప్పుడూ ఫ్యాషన్ అండి ఈ శారీస్. ఇలా థ్రెడ్ వర్క్ ఉంది, ఇది బెనారస్ ఐటమ్ అండి, బెనారస్ శారీస్. ఇది బెనారస్లో ఉంటాయి అన్నమాట, చక్కగా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంటుంది, ఇది చక్కగా థ్రెడ్ వర్క్ ఉంది మీకు. ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్, ఇలాంటి వర్క్స్ సింపుల్గా లైట్ కలర్స్ మీద ఉంటాయన్నమాట. ఇది పళ్ళు, ఇది మీకు బ్లౌజ్ ఎలా వస్తుంది, బ్లౌజ్లో వీవింగ్ కొంచెం ఒత్తుగా వస్తుంది అన్నమాట. ఇది వచ్చి చెక్స్ లాగా ఉంది, ఇది ఇలా ఒత్తుగా వచ్చి హ్యాండ్స్కి అట్లా వస్తుందండి. ఇదిగోండి ఇది కూడా ఉల్లి పట్టు కలర్ అండి. ఇది మా అన్నట్టు షాంపూస్, క్యారెట్, డ్రై ఫ్రూట్స్ పౌడరు ఇవి వాడుతున్న వాళ్ళు మళ్ళీ కావాలి అంటే కాల్ చేయండి. ఆ షాంపూని రెగ్యులర్గా వాడండి, అందులో కెమికల్స్ అనేవి లేవు, చక్కగా ఉంటుంది.
వర్క్ కూడా నీట్ గా వచ్చింది చూడండి చక్కటి సీ గ్రీన్ అండి ఎలా ఉంది చూడండి ఇవి కొంచెం పార్టీ వేర్ గా అంటే చిన్న చిన్న బర్త్డే ఒకేషన్స్ కి కిట్టీస్ కి వీటికి కట్టుకోవచ్చు అండి జర్నీస్ కి కూడా బాగుంటుందండి దీనికి ఏం గంజి పెట్టాల్సిన అవసరం లేదండి గంజి పెట్టాల్సిన అవసరం లేదు లైట్ వెయిట్ తో ఉందన్నమాట ఈ సారీ కొడ ఇవన్నీ కూడా డిస్కౌంట్ సేల్ లో ఉన్నాయి చూడండి ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్ కి ఇవ్వాలంటే బాగుంటుంది ఇది బెనారస్ ఐటమ్ అండి యాంటెక్ వచ్చింది ఇదిగోండి యాంటెక్ పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఇది ఎల్లో అండ్ గ్రీన్ ఇదిగోండి గ్రీన్ పళ్ళు ग्रीन ब्लौज अंडी डार्क डार्क येलो मस्टर्ड येलो चूडंडी बेनारस सॉफ्ट सिल्क ब्लू एंड रेड इदी रेड ఇట్లా ఉండండి దీనిలో రెడ్ బ్లౌజ్ రెడ్ పళ్ళు డిజైన్ చూసుకోండి దీనిలోనే నేను ఇంకొక డిజైన్ చూపిస్తాను అన్నమాట ఇది ఇంకొక డిజైన్ అండి దీని మీదమో రోజెస్ డిజైన్ వచ్చింది దీని మీదమో ఈ డిజైన్ ఇది కొంచెం డార్క్ అండి ఇది కొంచెం లైట్ తర్వాత బోర్డర్ కూడా ఇది రోజెస్ గా ఉంది ఇది వచ్చేసమో మ్యాంగోస్ గా ఉందన్నమాట ఇట్లా ఇది కొన్ని సారీ रेगुलर वेर जॉर्जेट सारीस अंडी वर्क चाल मंदी पिल्लल एपड़ना सारी सरदा सारीस कट्टुकोवाली कॉलेज अंदर कड़ता दीनमीद डिजाइनर ब्लौज वेसुकुंटे बागुंटुंदन्नमाट इदी जॉर्जेट मंची जॉर्जेट अंडी लेस इला पैकी इच्चारन्नमाट सिंपल वर्क उंदंडी దీనిలోనే బ్లౌజ్ కూడా వస్తుందండి 5.5 మీటర్ల చీర కాకుండా దీని బ్లౌజ్ కూడా వస్తుందండి ఇది చక్కటి బ్లూ చాలా మంచి బ్లూ అండి ఇంతకు ముందు మా చిన్నప్పుడు ఎక్కువ ఇవి వచ్చే ఫారెన్ డైలెక్స్ అనేవాళ్ళు దీని మీద మేము వర్కులు చేసుకునేవాళ్ళం అన్నమాట సారీ అంత చిన్న చిన్న పూలు అవి ఎక్కువగా వాటిల్లో ఇలాంటి లైట్ కలర్స్ వచ్చేయండి చూడండి మంచి పింక్ అండి ఉల్లిపొట్టు పింక్ చాలా లైట్ వెయిట్ సింపుల్ గా ఉంటాయి నలిగిపోతాయి నేను ఓపెన్ చేయట్లేదండి లోపల పేపర్స్ కూడా ఉన్నాయి చూడండి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కి సెల్ఫ్ ఇచ్చారన్నమాట సెల్ఫ్ థ్రెడ్ యాంటెక్ టికీ ఇచ్చారు ఇది చూడండి చక్కటి లెవెండర్ షేడ్ అండి ఇది పీచ్ కలర్ అండి పీచ్ కలర్ మీద వచ్చింది అదిగో బొటాలు కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయండి అక్కడ ఒకటి కాకుండా సో చాలా దగ్గరగా మూడు అంగుళాల దూరంలోనే ఉన్నాయి ఒక్కొక్కటి వర్క్ ఎక్కువగా ఉండండి వర్క్ సింపుల్ గా అక్కడ ఒకటి కాకుండా వర్క్ ఎక్కువ చేయించారు సో ఇప్పటి వరకు చూసారు కదా వీటిల్లో మీకు ఏది నచ్చినా సరే
మీరు స్క్రీన్ మీద ఉన్న రెండు నెంబర్లకు కాల్ చేసి మెసేజ్ చేయండి. అన్నీ కూడా చక్కటి ఆఫర్స్ సేల్లో ఉన్నాయి. మీకు తెలిసి ఎంతమంది పే రేట్లు ఇప్పుడు ఏ రేట్లు అనేది. సో మీరు చక్కగా హ్యాపీగా హాయిగా చాలా బాగుందండి ఇలా కట్టుకుంటే. నేను ఆల్రెడీ 20 వాష్లు అయింది చూసారు కాబట్టి మీకు ఏం డౌట్ లేకుండా తీసుకోవచ్చు. సుశీల ఫ్యాషన్ పాయింట్ ఈస్ ద డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యాషన్ డ్రీమ్స్. ఓకే.